రేపు ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో మీరు విజయం సాధిస్తే వెల్ అండ్ గుడ్ మీకు ఇక్కడ దానికి ఫండ్ గవర్నమెంట్ నుంచే మీకు వస్తుంది రాకపోయినా కొట్లాడి మరీ తెప్పించుకోగలుగుతారు ఇన్ కేస్ ఓడిపోయే పరిస్థితి ఉంటే కనుక ఏంటి వాటి యువర్ నెక్స్ట్ ప్లాన్ ఓడిపోతే నేను లక్షపేట వదిలిపెట్టి పోను దుబ్బాక వదిలిపెట్టి పోను ఎందుకంటే గెలిచిన వాళ్ళు చెప్పినదంతా చేస్తే మంచిదే కానీ ఒక ఫాలోఅప్ అన్నది చేయాలి కదా ఊరు ఊరు అయితే అంటే అడగరు కదా ఒక మా దుబ్బాక నియోజకవర్గ ప్రజలకి నేను ఒక ప్రశ్నించే గొంతు లేకుంటా పది పనులు చేస్తామని అంటారు చేస్తే ఇప్పుడు ఆరు సంవత్సరాల నుంచి అయిపోతుండే పనులు చెప్పేటప్పుడు లాస్ట్ ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను ఇప్పుడాక పెన్షన్ల కోసము మస్తుమతి తిరుగుతూనే ఉన్నారు వచ్చేటోళ్ళు కూడా వస్తలేవు అప్లికేషన్ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి ఇప్పుడాక రాలే అంటే రెండు సంవత్సరాల నుంచి రాలే ఇప్పుడు ఎప్పుడైతే బై ఎలక్షన్ వచ్చిందనుకో వచ్చిందని తెలిసినాక పిలిచి పిలిచి వారే ఇస్తున్నారు అంటే ఎవరికైతే నీడ్ అవుతుంది నెసెసిటీ అయితే బేసిక్ నీడ్స్ ఉన్నాయి చూడు అది వాళ్ళు అడగకముందే రావాలి అది వాళ్ళ హక్కు కదా రైట్ చచ్చిపోయేటోడికి ఇంకా ఇంకొన్ని రోజులు సావని అంటే ఇంట్లో వెంటిలేటర్ ఉంటుంది ఇంకొంచెం ఇంకొంచెం తడపాయించనీ ఇంకొంచెం చావని అప్పుడు పెడదాం తీ అనేసి చచ్చిపోయే మూడు గంటలకు పెడితే అది అవసరమా మనకి ఉన్నాక కూడా సో మార్పు అనేది ఖచ్చితంగా మేము తీసుకొని వస్తాం ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు కూడా వ్యవసాయదారులకు ఎవరికి కూడా పంపు సెట్లకు మీటర్లు బిగించింది లేదు కానీ ఇప్పుడు కొత్తగా మీటర్లు అనేది బిగిస్తున్నారని చెప్పనే ఉంది సో దీని మీద ఏమన్నా మీరు ఇక్కడ వ్యవసాయదారులతో అయినా మాట్లాడడం జరిగిందో వాళ్ళు ఏమనుకుంటున్నారో అన్న చెప్పారా అంటే ఇక్కడ దుబ్బాకల రైతులు మొత్తం అన్హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే మీకు ఆ ఇష్యూ మల్లన్న సాగర్ ఇష్యూ ఒకటి ఉన్నది అక్కడ మీకు రైతుల దగ్గరికి వెళ్ళి భూమిని బాగా తీసుకున్నారు సో మామూలుగా ఇప్పుడు భూసేకరణ చట్టం టూ థౌజండ్ థర్టీన్లో ఆ చట్టం ఉంది అది మన రాష్ట్రానికి కాదు నేషనల్ వైడ్స్ నేషనల్ యాక్ట్ సో ఆ చట్ట ప్రకారం ఏంటంటే ఏదైనా ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటే ఒక డెబ్బై ఐదు శాతం మంది రైతులు అక్కడ లోకల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒప్పుకుంటేనే ఆ ప్రాజెక్ట్ అక్కడ కావాలి అదే ఒకవేళ ఆ డెబ్బై ఐదు శాతం రైతులల్లా సపోజ్ ఎస్సీ ఎస్టీలు ఉంటే సో వాళ్ళకి భూమికి భూమి అనేది ఇవ్వాలి రైట్ కంపెన్సేషన్గా ఒక యాభై వేలు కూడా అమౌంట్ కూడా ఇవ్వాలి సో ఇదంతా ఆ చట్టం ఆ చట్టంలో ఉన్నది యాజ్ పర్ ది యాక్ట్ అదే ఒకవేళ గిరిజనులు ఉన్నారనుకోండి ఒక గ్రామ సభలు పెట్టాలి అంటే సర్పంచ్ దగ్గరికి వెళ్ళి అంటే వార్డ్ మెంబర్సే కానీ సర్పంచే కానీ వీళ్ళందరూ ఒప్పుకొని ఒక రైటింగ్ రాసిస్తే అప్పుడైతుంది లేదా గవర్నమెంట్ భూమి తీసుకున్నారు భూమి తీసుకున్నాక సపోజ్ నువ్వు ఇంకొకరికని ఇస్తావు కట్టడానికి ఆ ప్రాజెక్టు నీకు డిఫరెన్స్ ఉంటుంది కదా డిఫరెన్స్ అమౌంట్ ఆ లాభంలో ఫార్టీ పర్సెంట్ రైతుకి ఇవ్వాలి నువ్వు ఎక్కువ అమ్ముతే ఇంట్లో తక్కువ అమౌంట్ తీసుకొని రేపు నువ్వు రీసెల్ చేసినప్పుడు నీకు ఎక్కువ పైసలు వస్తే ఫార్టీ పర్సెంట్ రైతులకు ఇవ్వాలి లేదంటే నువ్వు ఇప్పుడు రైతుల దగ్గరికి వెళ్ళి పైసలు తీసుకున్నావు అంజలి ప్రాజెక్ట్ చేయనీకి అట్ వన్స్ నువ్వు ఇచ్చేయాలి పైసలు రైట్ ఎందుకంటే ఇక్కడున్న రైతులదంతా సాగు భూమి సో ఆ సాగు భూమి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఇష్టం లేదు దౌర్జన్యంగా గుంజుకున్నారు రాత్రికి రాత్రి పోలీసు వాళ్ళని పెట్టి సింగిల్ సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు రైతులు ఎందుకు అన్ ఉన్నారంటే ఇప్పుడు ఆ మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ఏదైతే వెళ్తుందో గజ్వెల్ పొంటి కూడా పోతుంది గజ్వెల్లా పద్దెనిమిది లక్షల నుంచి పదిహేను లక్షలు ఆ రేటు ఎకరానికి ఇచ్చిండు సాగు భూమి అది కూడా అంటే మన దుబ్బాకా నుంచి ఒక ఇరవై కిలోమీటర్ ఇరవై ఐదు కిలోమీటర్లు ఉన్నది మన దగ్గర ఎంత ఇచ్చిండో తెలుసా ఫోర్ లాక్స్ ఇచ్చినారు సాగు భూమి ఎకరానికి మాక్సిమం ఆరు లక్షలు ఇచ్చిండు ఆరు లక్షల కంటే ఏ రైతుకి రాలేదు అంటే వాళ్ళ సాగు భూమి వాళ్ళు పెట్టుకొని వెళ్ళినప్పుడు అదా ఇచ్చేటది అంటే అంత అంత వేరియేషన్ ఉంటుందా అంటే ఇక్కడ మనుషులు కావాలా వీళ్ళకి భూమి కాదా వీళ్ళు ఒప్పుకుంటేనే కదా ఇక్కడ నుంచి పోయింది ఒకవేళ అంటే యాక్ట్ ప్రకారం కూడా ఏముందంటే సపోజ్ ఎక్కువ ఊర్లు ఎవరికన్నా ఆ ప్రాజెక్ట్ వల్ల సపోజ్ ఒక ఇరవై ఊర్లు ఉన్నాయి అంటే దాదాపు ఒక పద్దెనిమిది ఊర్లు ఉన్నాయి ఈ ప్రాజెక్ట్కి ఎవరైనా అంటే అటువంటి సిచ్యువేషన్ వచ్చి ఏదైనా నష్టం జరుగుతా అక్కడ ఆ ప్రాజెక్ట్ చేయొద్దు రైట్ నష్టం లేని జాగాలో పోయి ప్రాజెక్ట్ చేయాలి ఎందుకంటే కుటుంబాలు ఉంటారు వాళ్ళ వ్యవసాయం ఉంటుంది ఇంత నష్టం జరిగినా కానీ అక్కడ ప్రాజెక్ట్ చేస్తున్నారంటే అది కలకలనే కదా పంపు సెట్లు ఇస్తే ఏంటి ఏడబెట్టుకుంటారు అంటే ఒక ఆత్మనే వాళ్ళు క్షోభ క్షోభం చేసింది ఒక ఆత్మనే ఏడుస్తున్నది సో దానికి అదేమంటారు నెయ్యి పూస్తా తేనె పూస్తా అంటే ఎట్లుందంటే మోచేతికి బెల్లం పెట్టి నాకు మొన్న అంటారు అదే గతి అది కూడా నేను చూపిస్తాను అంటే ఇవన్నీ నేను చెప్పేటివి ప్రజలు ఏదైతే ఇక్కడ అనుభవించి బాధపడుతున్నారో అవే చెప్తున్నాను కల్పించి చెప్పడానికి నేను నా రాజకీయ నాయకురాలు కాదు నేను నేను ఇక్కడ రేపు గెలిచిన ఒక రాజకీయ నాయకురాలు లెక్క కాకుండా ఒక సేవకురాలు లెక్క ఒక సైనికురాళ్ళు లేక పనిచేయడానికి వచ్చింది ప్రజల కోసం హలో దిస్ ఇస్ రేణు దేశాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 ఐ ఐ డ్రీమ్ డ్రీమ్ ప్లీజ్ టు ఫర్ మోర్ వీడియోస్